హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని పరమేశ్వరుడిని అయితే వేడుకుందాము అయితే ఇది ఒక మంచి వీడియో అనమాట మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వినాలి దీనిలో మంచి స్టోరీ అది ఉంటుంది తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా అయితే వీడియో పూర్తిగా చూడండి మనకు కార్తీక మాసం పూర్తిగా వస్తుంది కదా కార్తీక మాసం చివరి రోజున మనము పోలిపాడ్యమని పూజ అయితే చేసుకుంటాము ఈ నెల రోజులు చేసిన దానికి ఫలితంగా మనము చెరువుకు కానీ ఏటికి కానీ వెళ్ళి ముప్పై దీపాలు వెలిగించి తెప్పలు అన్నీ వదులుతాం అవన్నీ మీకు తెలిసినవే నేనైతే చిన్నప్పటి నుండి చేసేదాన్ని అండి మా అమ్మగారు చాలా బాగా చేసేవారు కార్తీక మాసం నెల రోజులని అయితే మనము ఈ ఆచారాన్ని పాటించాలని మనసు ఉన్నప్పుడు మార్గము దానంతటా అదే కనిపిస్తుంది భగవంతుడిని కొలవడానికి కావలసిన శ్రద్ధే కానీ ఆడంబరం కాదు అన్నిటికీ మించి అహంకారంతో మనం ఎప్పుడు పూజలు అయితే చేయకూడదు ఇలాంటి ఉదాహరణ తెలిపేదే ఈ ఒక కథ అనమాట ఇదే పోలిపాడ్యం రోజు చేసే పోలి స్వర్గమునకు వెళ్ళే కథ అనమాట ఇది ఇప్పుడైతే మనము ఆ కథ పోలిపాడ్యం గురించి అయితే తెలుసుకుందాము అయితే కార్తీక మాసం చివరికి రాగానే మనకి గుర్తొస్తుంది పోలిపాడ్యమి పోలి స్వర్గం కదా ఇంతకీ ఎవరి ఈ పోలి ఆమె వెనుక ఉన్న కథ ఏంటి అంటే మనము ఇప్పుడు తెలుసుకుందాము దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకుంటాం మనము పోలి స్వర్గం వచ్చు తెలుగింటి మహిళ కథ అనమాట కార్తీకములో దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని కూడా తెలియచేస్తుంది పోలిపాడ్యమి ఇది ఒక ఇతిహాసం కూడా ఉంది పూర్వము కృష్ణా తీరంలోని ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడల్లో ఆ ఇంటికలావిడికి ఉండేవారంట వారిలోని చివరి ఆమె కోడలు పోలే అనమాట ఆమెకు చిన్నప్పటి నుంచి పూజలు దేవుడు అంటే చాలా భక్తి అంట కానీ ఆ భక్తి ఆమె అత్తగారికి అయితే నచ్చేది కాదంట తనలాంటి మహాభక్తురాలు వేరొకరు లేరని ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందని ఆవిడ అహంకారంతో మెలిగేదంట కోడల్ని చూపు చూస్తూ ఉండేదట అందుకే ఈ కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడల్ని వెంట పెట్టుకుని నదీ స్నానానికి వెళ్ళి దీపాలు అన్ని వెలిగించి తిరిగి వచ్చేదంట ఈలోగా కూడా ఈ కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అనుమానంతో అవసరమైన సరంజామా కూడా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్త పడి వెళ్ళేదంట అయితే పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు అయితే సాగలేదు పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసేంత పత్తిని తీసుకుని దానితో ఒత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్న రాసి దానికి దీపాన్ని చేసి వెలిగించేదంట అంటే మనకి ఇంతకుముందు పూర్వం ఇంట్లో పత్తి చెట్లు కూడా వేసుకునేవారు మా అమ్మగారు ఊర్లో మా ఇంటి ముందు కూడా పత్తి చెట్టు ఉండేది అమ్మ అయితే ఆ పత్తి చెట్టు పత్తి తీసే ఒత్తిడి చేసుకునేది అయితే ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపై మేదర బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించిందంట పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీకం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు వాళ్ళ అత్తగారు బయలుదేరి వెళ్ళారంట వెళ్తూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పు చెప్పి ఆమె కోడలను తీసుకొని ఎప్పుడులాగే పోలిపాడ్యం దీపాలు తెప్పల వదలడానికి ఆమె నదీ తీరానికి వెళ్ళిపోయిందట అలాగే ఇంట్లో ఉన్న పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చక్కచక్క ముగించి అలాగే కార్తీక దీపాన్ని కూడా వెలిగించి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదోతులు ముచ్చట పడ్డారు వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పక విమానమే దిగి వచ్చిందట అప్పుడే ఇంటికి చేరుకున్న అత్త గారు ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయారంట ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో ఆ పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయిందంట విమానంలోని దేవదోతలు ఓన్లీ పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటంతటి నిష్కల్మసమైన మనసుందని చెబుతూ వారిని కిందకి దింపారంట ఈ నేపథ్యంలో తెలుగు తెలుగునాట మహిళలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరట దప్పలతో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఇలా వదిలిన అరట దీపాలను చూస్తూ పోలిని తలంచుకుంటారు అలాగే కార్తీక మాసంలో మనము ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యము మనకు కలుగుతుంది వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపదానాన్ని లేదా స్వయంపాక పాకదానాన్ని మంచిది పోలిపాడ్యం రోజు తెలుగు వారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపముగా భావిస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పోలిపాడ్యం రోజున వెలిగించుకుంటారు అందుకే దీన్ని పోలిపాడ్యమి అని అంటారు ఇదనమాట పోలి స్వర్గానికి వెళ్లే అనమాట అలాగే కార్తీకంలో దీపాలను వెలిగిస్తే మనము బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నమాట అటు ఉంచితే ఆచారాన్ని పాటించాలి అని మనసు ఉన్నప్పుడు ఆ మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడంలోనే చెప్పడమే కథలోనే ఆంతర్యం అనమాట అలాగే భగవంతుని కొలవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం అయితే కాదు అన్నిటికీ మించి మనము మనమే చేస్తాము మనమే చేయాలి మాకన్నా ఎవరు బాగా పూజలు చేయలేరు అలాంటివన్నీ ఆ పూజలన్నీ ఎందుకు పనికిరానివని ఈ కథలోన వివరమైతే మనకి తెలుస్తుంది అలాగే కోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని కూడా బోధిస్తుంది అందుకే కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంట్లో పోలి స్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది అలాగే ఈ మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన ఒత్తులతో అరటి తప్పులలో దీపాలను వెలిగించి స్త్రీలందరూ నదులలో వదులుతారు అలాగే భగవంతుని ముందు ఉసిరికాయలపై కూడా దీపాలను వెలిగించడం కూడా అలాగే ఈ కార్తీక మాసము భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగిస్తారు అయితే ఈ రోజుల్లో మహిళలు ప్రాతకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం నదులలో దీపాలను వదిలించి వెలిగించి వదిలిపెడతారు ఎక్కువగా బియ్యం పిండితో చేసిన దీపాలను వాడుతారు ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలి స్వర్గంగా అని అంటారు అలాగే చెప్పుకొని పోలి స్వర్గంగా చెప్పుకొని ఇది ఈ రోజైతే ఇలాగ పూజ అయితే చేసుకుంటారు పోలిపాడ్యమి రోజు అలాగే స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పోలి స్వర్గము పూజ అనమాట ఇది ఈరోజు కార్తీక దామోదరుణ్ణి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని కూడా పూజ చేసి ను చక్కగా కార్తీక మాసం చివరి రోజున పోలిపాడ్యంని అయితే చేసుకుంటారు అలాగే నదిలోన ముప్పై ఒత్తిడి పెట్టి దీపాలను అయితే విడిచిపెడతారు అలాగే నది ఒడ్డును కూడా దీపాలు పెడతారు కొంతమంది అయితే నది ఒడ్డుని పోలిపాడ్యం కథ అయితే చెప్పుకుంటారు అయితే సేమ్ పోలి ఎలా చేసిందో ఒక లాంటిది చేసి కార్తీక దామోదరుడికి నైవేద్యం పెట్టి అత్త వచ్చి చూస్తుంది అని ఒక మేదర బుట్ట బోర్లించుతుందంట అలాగే కొంతమంది అయితే చేస్తారు మా అమ్మగారు అయితే అలా చేసేవారు నదిలో దీపాలు వదిలిపెట్టి అలాగే నది ఒడ్డును కూడా కథ చెప్పుకొని ఇంటికి వచ్చాక అన్ని రకాలైన వంటలు చేసి ఆ పోలి చేసినట్టే ఒక రొట్టి చేసి పెట్టి దీపం పెట్టి పోలికి వేరుగా దీపం పెట్టి బొట్ట అయితే బొమ్మ బోర్లించి మా అమ్మగారు అయితే పూజ చేసేవారు చిన్నప్పటి నుంచి అలాగే ముప్పై రోజులు కార్తీక మాసం చేసేవాళ్ళు మా అమ్మతో వెళ్ళి చెరువులోని స్నానాలు అది చేసుకొని ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే గుర్తొస్తాయి చిన్నప్పుడు చేసినవన్నీ ఏదైనా ముందు మనము చేసినవే మనకి ఆ వాసనలే ఈ రూపంలోనైతే మనకి దర్శనమిస్తాయని చెప్తారు పెద్దలు అయితే పోలిపాడ్యం రోజైతే మనము పూజ ఇలా చేసుకొని పోలి స్వర్గంకి వెళ్ళి కథ చెప్పుకొని అలాగే పంక్తి భోజనాలని ఎవరినైనా ముత్తైదవులను పిలిచి వాళ్ళతో పాటుగా భోజనాలు చేసుకుంటే చేయడము చేస్తే చాలా మంచిది మా అమ్మగారు అయితే అలా చేసేవారు తొమ్మిది మంది మొత్తైదువులకి పిలిచి భోజనాలు పెట్టేవారు బోర్లు అన్ని రకాల వంటలు నైవేద్యాలు అన్నీ పెట్టి మొత్తైదువులు పిలిచి వారికి తాంబూలాలు ఇచ్చి వాళ్ళతో పాటుగా భోజనం చేసేవారు అమ్మ ఎందుకంటే ఈ నెల రోజులు చేసిన ఫలితం అంతా ఆ మొత్తైదువులతో కలిసి మనం భోజనం చేస్తే అది అప్పటికి అవుతుంది అవుతుందని చెప్పేవారు అమ్మ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ అన్నీ ఉంటాయి తప్పకుండా చూడండి బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరందరూ కార్తీక మాసం చేసుకున్నారని అనుకుంటాను అలాగే ఈ నెలలోనే మనకి బోల్డ్ పండగలు పర్వదినాలు అన్నీ వచ్చాయి ఇంకా కార్తీక మాసం అయ్యిందనుకుంటే మనకు మాసం స్టార్ట్ అవుతుంది లక్ష్మారా నుంచే ఇంకా మనము ఏ రోజుల్లోనైనా భగవత్ ఆరాధన చేసుకుంటే భగవంతుడు తప్పకుండా మనకి ఇంట వెంట కంట జంట ఉండి మన ఆపదలన్నీ తీరుస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే